అలాగే తెలంగాణ అందరూ అనిపించింది, ఎందుకు అక్కడ దృష్టి పెడుతున్నాం, ఇక్కడ ఎందుకు లేదు నాకు చాలామంది అడుగుతున్నా కూడా అనిపించింది. తెలంగాణ యువత బలిదానాల మీద జరిగింది, ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలని. కానీ అక్కడ అభివృద్ధి లేకపోతే ఏమవుతుందంటే, మన ఉత్తరాంధ్రకి కూడా చెప్తా ఉన్నాను అన్న, ఇక్కడ పరిశ్రమలు రాకపోతే మళ్ళీ మా బతుకు తెరువు కోసం మళ్ళీ మేము హైదరాబాద్లోనే పోవాలన్నా, తెలంగాణకి పోవాలి. తెలంగాణకు పోతే మళ్ళీ అక్కడ మా తోటి తెలంగాణ యువతకి, అంటే మా అక్కడ ఉన్న తెలంగాణ యువత మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని, ఇక్కడ అభివృద్ధి లేకపోతే ఇక్కడ పరిశ్రమలు వచ్చేలా కొంచెం పోరాటం చేయాలి. అంటే ఇంత అవగాహనతో ఉన్నారు అక్కడ యువత, ఇంత బలంగా మాట్లాడుతారు. ఆంధ్రప్రదేశ్ని సరిగ్గా దిశానిర్దేశంలో పెట్టకపోతే తెలంగాణ సాధించుకున్నా కానీ దాని తాలూకు ఫలితాలు తెలంగాణ యువతకు రాకపోతే అక్కడ ఆంధ్ర పాలకులు తాలూకు దాష్టీకంగానే చూడాలి. అందుకని ఆంధ్ర తాలూకు అభివృద్ధి చాలా అవసరం తెలంగాణ సాధించుకున్న దానికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మన యువత ఉపాధి అవకాశాలు ఎలా సరిపోతున్నాయి, సరిపోవట్లేదు, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, లాండ్ డాట్ ఎలా ఉంది, అలాగే కాలుష్యం ఇక్కడ పల్లె కన్నీరు పెడుతుందని గౌరవ వెంకటగా రాస్తే దాని వెనక చాలా వేదన ఉందండి. అలాగే వృత్తి కులాల మీద ఆధారపడ్డ సమాజం ఉంది, ఇవన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈ ఉపాధి కలిగి దొరుకుతుందా లేదా, ఒకరు దొరికేలా ఏం చేయాలి, వీటి మీద మనం ముందు అవగాహన పెంచాం. సో దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు అలాంటి ప్రణాళిక ఉన్నప్పుడు దానికి అనుబంధంగా నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేయగలను, దాంతోపాటు కొన్ని సభలు పెట్టుకోగలను, అవగాహన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గొంతెత్తగలను. గొంతెత్తిన తర్వాత పరిష్కారం రానప్పుడు మనం వీధి పోరాటాలకి సంసిద్ధమవుతాం. అక్కడ దాకా వెళ్ళబోయే ముందు, ఒకరిని విమర్శించబోయే ముందు ముందు మన అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మనం గుర్తెత్తగలం తప్ప, అప్పుడు దాకా మనకి నిజంగా హక్కు. తెలంగాణ ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం, మీరు ఎందుకు వచ్చారని ఎవరిని అడిగితే మేము భుజం గాయడానికి వచ్చామని చెప్పాలి, మీ సమస్యలు తెలియజేసుకోవడానికి వచ్చాం, అర్థం చేసుకోవడానికి వచ్చాం, అవసరమైతే మా భుజం ఇవ్వడానికి వచ్చాం. దీంట్లో బాగా 14 స్థానాలు కానీ 7 స్థానాలు మీరు ఎలా చెప్తే అలాగా బలంగా పోటీ చేద్దాం. ప్రతి నియోజకవర్గం నేను తిరుగుతాను, నేను ఎదుర్కొంటున్న ఆంధ్రాలో మామూలు మనుషులు కాదు, సొంత బాబాయ్లో చంపేసుకునే వాళ్ళు, జ్యుడిషియర్ని అడ్డదిడ్డంగా తిట్టేసేవాళ్ళు, పోలీస్ వ్యవస్థ ఇష్టారాజ్యంగా వాడేసేవాళ్ళు, ప్రజాస్వామ్యం అనే పదానికి అక్కడ విలువ లేదు.